శ్రీమాత్రే నమ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మా ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు అది వీడియోస్ ద్వారా కానీ షార్ట్స్ ద్వారా కానీ చూస్తున్నారు చూడడం వల్ల మా ఛానల్కి జస్ట్ చూస్తున్నారనిపిస్తుంది కానీ మీరు సబ్స్క్రైబ్ చేసి ఇంకొకరికి షేర్ చేశారంటే మీరు పొందినటువంటి ఆనందాన్ని ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేక్షకు మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేయడానికి అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను సద్గురు జ్యోతిషాలయం ఈ నెల జూలై నెల రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాశులన్నిటికీ ఎలా ఉండబోతున్నాయి అనేది అంతా కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతాం ఈ నెల ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అని చూస్తే ఈ మాసంలో ఎలా అంటే మేషరాశిలో జీవకారుడు గురుడు కాలానికి కారకుడైన రాహు కలిసి ఉన్నారనమాట మిథునంలో రవి బుధులు కలిసి ఉన్నారు బుధుడు ఎనిమిదిన కర్కాటకంలో మారుతున్నారు కర్కాటక రాశిలో ఉన్న శుక్రుడు ఉండి ఏడవ తేదీ సింహంలోకి మారుతున్నారు సింహరాశిలో కుజుడు ఉన్నారు మిథునంలో ఉన్న పదిహేనవ తారీఖు వరకు కర్కాటకంలోకి మారుతున్నారు అనమాట ఆయన తుల రాశిలో కేతు ఉన్నారు కుంభరాశిలో వక్రీకరించి శని సంచారం చేస్తున్నారు చంద్రుడు ఈ నెల మొత్తం కూడా అన్ని రాశుల్లో తిరిగి ఉన్నారనమాట కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ద్వాదశ రాశులకి పన్నెండు రాశులకి మీ మీ రాశికి ఏ గ్రహాలకి ఎలా ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూస్తే ఈ నెల మేషరాశి ఫలితాలు లగ్నంలో రాశి గురువులో గురువు రాహు ఉన్నారు కాబట్టి విదేశీయ యోగం ధనయోగం ఉందండి విదేశీయ పెట్టుబడుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి మీ వ్యాపారంలో దానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మల్టిపుల్గా మీకు అంటే ఈ సముద్ర తీరం దాటి వచ్చే అవకాశాలు ఎక్స్పోర్ట్స్ అంటారు సరే ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ద్వారా మీకు వ్యాపారాలు పెరిగే అవకాశాలు బాగున్నాయి మీకు ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీ యొక్క బిజినెస్కి బయట నుంచి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ధనాన్ని ఇచ్చే శుక్రుడు చతురశ్రంలో ఉన్నాడు కాబట్టి లోన్స్ మీరు లోన్స్ కోసం అప్లై చేస్తుంటే లోన్స్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి కానీ బాగా సంతకం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త డాక్యుమెంట్స్ అంతా ఒకసారికి పదిసారి చదివి మీ లాయర్ దగ్గర మీ యొక్క అడ్వకేట్ దగ్గర అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అంతా చూపించి చదివి తర్వాత పెట్టండి పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువ కనబడుతున్నాయండి ఆస్తులు కొనే అవకాశాలు ఇల్లు కొనుక్కునే అవకాశం ల్యాండ్స్ కొనుక్కునే అవకాశాలు బాగా కనబడతాయి సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది వారి ద్వారా మీరు ఇంకా కొంచెం హా గొప్ప స్థితిలోకి వెళ్ళే అవకాశాలు చాలా బాగుందని చెప్పచ్చు రాజకీయ నాయకులకి యోగం ఏమన్నా నామినేటెడ్ పోస్టులు పొందవచ్చు లేదా ఒక సమాజంలో ఏదైనా ఒక పదవి పొందడానికి కావలసిన నెట్వర్క్స్ చేసుకోవచ్చు దిస్ ఇస్ ద రైట్ టైం ఉద్యోగ అవకాశాలు నూతన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాని కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గెట్ రెడీ మీకు ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి అది దేశీయ విదేశీయ ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో అన్ని రంగాల్లోనూ మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నత స్థితి పొందే అవకాశాలు ఉన్నాయి పై అధికారుల దగ్గర ప్రశంసలు పొందడము లేదా ఇంక్రిమెంట్స్ పొందడము ప్రమోషన్స్ పొందడము ఇవన్నీ అవుతుంది లేదా మీరు ఉద్యోగం చేస్తున్న వారికి స్త్రీ పురుషులు ఇరువరికి కూడాను సన్మానాలు లేదా మీరు చేస్తున్నటువంటి పనిని గుర్తించి మీకు మంచి పొజిషన్ హైక్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి ప్రెస్ విలేకర్లు ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ టీవీ సినిమా వాళ్ళకి ఇది ఒక మంచి సమయం ఇది ఒక మంచి యోగమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు ఫుడ్ ఇండస్ట్రీస్ చేస్తుంటారు చూస్తారా హోటల్స్ కానీ లేదా ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ ఫుడ్ గ్రైండ్స్ కానీ ఇవన్నీ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు వ్యాపారదారులకి అన్ని రకాలైనటువంటి వ్యాపారాలకి అద్భుతమైనటువంటి సమయం మీ యొక్క పెట్టుబడులన్నీ కూడా మల్టిపుల్గా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంది మేషరాశి వారికి ఈ నెల చాలా అద్భుతమైనటువంటి విద్వేషాన్ని పొందేవారు మేషరాశి వారు తండ్రి గారి యొక్క ఆరోగ్యం గురించి కొంచెం ఆలోచించాలి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తతో వాహనం నడపాలి అని చెప్పడం జరుగుతుంది పొదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మంచి ప్రణాళిక వేసుకోండి ఈ యొక్క నెల అంతా నేను ఎలా చేసుకోవాలని మంచి ప్రణాళిక వేసుకోండి విద్యార్థులకి ఈ నెల చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చండి మీరు చదువుకున్నటువంటి మంచి యూనివర్సిటీని ఎంచుకుంటారు విదేశాలకు వెళ్ళే అవకాశం లేదా స్థానికంలో మీరు చదివినటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మంచి మార్క్స్ వచ్చే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి జూలై పద్దెనిమిది నుండి రాహు గురు చలనం గురు చండాల యోగం కాస్త మిశ్రంగా ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగతా రకాలుగా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది రైతులకి ఈ నెల చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఈ నెల అంతా కూడా చాలా బాగుంది ఏదో నెగిటివ్స్ ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ మాత్రం ఉంటుంది దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోవాలి చంద్రాష్టమం ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై మూడు ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల సాయంత్రం నుండి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు చంద్రాష్టం ఉంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లేదా మౌనంగా ఉండి మౌనం ఎంత మంచిదో అంత మంచిది ఈ నెల మొత్తంలో ఏడవ తారీఖున ఎనిమిదవ తారీఖున ఒక శుభవార్తా శ్రవణం వింటారు ఉద్యోగ వివాహ సమయంగా ఏదైనా మంచిది వింటారు శుక్రవారం ఈ నెల అంతా కూడా కలిసి వస్తుందండి కార్యసిద్ధి కలిగించే రంగు గ్రీన్ మరియు బ్రౌన్ బాగా ఉంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది అనే సంఖ్యతో మీరు ఏదైనా ముందుకెళ్ళచ్చు ఉత్తర దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం కలుగుతుంది విజయాలకు దోహదం చేస్తుంది అమ్మవారి ప్రార్థన చేసుకుంటూ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి ఏదైనా అమ్మవారి దేవాలయానికి దర్శనానికి వెళ్ళండి క్రమం తప్పకుండా మీ వయస్సు ఎంత ఉందో శుక్రవారం నాడు పదిన్నర పన్నెండు రావుకాల సమయంలో అమ్మవారి దేవాలయంలో మీ వయసు సంఖ్యతో కూడినటువంటి దీపాలను అన్ని సంఖ్య దీపాలను సపోజ్ మీ వయసు ఒక ముప్పై ఉందనుకోండి ముప్పై దీపాలు శుక్రవారం నాడు పదిన్నర పన్నెండు సమయంలో అమ్మవారి దేవాలయంలో దీపం వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి